వసేదా పార్టీ ముఖ్య ప్రధాన అధ్యక్షులే గారి ఉండి మనం పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్గా చూసాం. మొన్న మంగళగిరిలో జరిగిన సమావేశాల్లో ప్రజల గొంతుని, అభిమానుల గొంతుని, ప్రజలు పడే బాధల్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యక్షంగా వినిపించి సమస్యలు వినిపించిన మన జనస్టార్ బొలిసెట్టి శ్రీనివాస్ గారితో ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి, ఏదైనా విషయం చెప్పడానికి కూడా ఇలా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జడుస్తున్నారు. భయం భక్తి అనేది ఒక గౌరవభావత అనవచ్చు, లేకపోతే వేరే దానికి ఎలాగైనా సరే చెప్పలేకపోతున్నారు. మీరు మన జరిగిన సమావేశంలో ఉన్నదన్నట్లుగా ఎలా చెప్పగలిగారు? ఆయన అసలు ఎవరిని కంట్రోల్ చేసి మనస్తత్వం కాదు. యాక్చువల్ నాకున్న అనుబంధం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనిషి, ఏదైనా చెప్తే ఆయన వింటారు, వాస్తవాలు మాట్లాడాలి. ఎంతసేపు నాయకుని పోవడం కంటే పార్టీలో బలహీనతలు కానీ, ప్రజల పడిన కష్టాలు కానీ నాయకుడి ద్వారా చెప్పించాలనేది నా ప్రయత్నం అంతే. దీంట్లో ఏమి మనం ఆయన పార్టీని విమర్శించాలనో లేదా పార్టీలో ఉన్నాయి చెప్పాలనో, అక్కడ సమావేశంలో పార్టీలో ఉన్న లోపాలు కూడా మాట్లాడుకుంటేనే పార్టీ బలపడుతుంది. ఏమైనా బలహీనమైన ఉంటే దాన్ని బలపరిచే అవకాశంగా ఉండాలి. ఒక బలమైన మీరు పార్టీని విమర్శించారు అనే ప్రశ్న ఎక్కడ రాలేదండి. కార్యకర్తల మనోభావాలని డైరెక్ట్గా అధ్యక్షుడికి చెప్పారు అన్న సంతోషం కార్యకర్తలో ఉంది. డెఫినెట్గా వాస్తవాలు మాట్లాడేవది ఆయనకి కూడా ఏమైనా ఉంటే చెప్పమంటారు ఎవరినైనా. కానీ ఒక వలయం ఒకటి ఏర్పడింది. ఆ వలయం ఏంటంటే ఆయన దాకా వెళ్ళవదండి. ఇప్పుడు నాతో పాటు వచ్చిన కార్యకర్తలు కూడా చాలాసార్లు ఆయనతో డైరెక్ట్గా పార్టీ గురించి కానీ మాట్లాడిన సందర్భంలో ఆయన చాలా ఈజీగా తీసుకుంటారు తప్ప ఆయన ఎవరి మాట వినరు అనేది ఎక్కడ లేదు. కానీ మరి ఎందుకు ఎవరు చెప్పరు అనేది నాకు తెలియదు. వాస్తవాల్లో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది, చెప్పాలి. ప్రతి నేనే కాదు, ఇన్ఛార్జీలే కాకుండా కార్యకర్తలు కూడా ఆయనకి విషయం తెలియజేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేసాం అంతేనండి. వలయం ఏర్పడింది అన్నారు కదండి, అంటే ఈ వలయం అంటే మీనింగ్ ఏంటో అర్థం ఒకసారి అర్థం కలగదండి. వలయం అంటే పార్టీకి ఒక ఆఫీస్ ఉంటుందండి, పార్టీ కొంతమంది బాధ్యత మీడియా నుంచి ఒక బాధ్యత తీసుకోవాలండి. ఇలాంటివన్నీ కళ్యాణ్ గారు ఏంటంటే, ఆయన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఆయన పార్టీని ఆయన కష్టపడి పోషించాలి కాబట్టి. యాక్చువల్గా ఆయనకి ఎవరు డబ్బులు ఇచ్చే నాయకులు ఎవరు లేరండి. అంతా కూడా ఆయన కష్టాజీతమే. ఆరు కార్ డ్రైవర్ కానించి, సెక్యూరిటీ కానించి, ఆఫీస్ కరెంట్ బిల్లు కానించి అంతా మన నాయకుడు సొంత డబ్బులు జేబులు డబ్బులు కడుతూ ఉంటారు ఆయన. కాబట్టి దానికోసం సినిమాలు చేసి బిజీలో కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పి ఉండొచ్చు. ఇది ఇలాగా శ్రీనివాస్ గారు మీరు మీడియా చూడండి, లేకపోతే మీరు ఆఫీస్ పని చూడండి, ఎవరైనా పార్టీకి అవసరమైతే నాతో మాట్లాడించండి అని కొంతమందికి అప్పచెప్పి ఉండొచ్చు. అప్పచెప్తాం కదా, నేను ఉన్నానండి. ఇప్పుడు వీళ్ళంతా జనసైనికులు అండి, నాకు ఇవాళ ఆరోగ్యం బాగోలేదు, నేను చెప్తాను రే బాబు ఇవాళ కార్యక్రమం మన బాస్ చెప్పాడు, మీరందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం. వాళ్ళు కూడా చేయలేదనుకోండి, అది ఫెయిల్యూరు. వాళ్ళు చేస్తేనే కదా సక్సెస్. అంటే అలా చేసేలాగా నాయకుడు చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన నోటీసులో పెట్టాలి కదా, జరిగేయన్నీ పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది పెట్టాం. అది కూడా కాకుండా మన ఏమైనా అవసరం అయితే ఆఫీస్కి ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ప్రజా సమస్యల్ని ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకోవాలండి. అక్కడ ఏంటంటే ఏదో ఒక మీడియా సంస్థ నుంచో లేకపోతే ఏదో ఒక రిటైర్డ్ లేకపోతే ఎవరినో పెట్టిందని వల్ల ఉపయోగం ఉండదండి రాజకీయ పార్టీల్లో. ఆ వలయం గురించి ఆయన తెలియజేయాలని చెప్తాం. ఎందుకు ఇలా పలానా ఒక జనసైనికుడు సౌబతుకులో ఉన్నాడు సార్, ఒకసారి మీడియాలో మాట్లాడించండి అని మనం చెప్పామనుకోండి, అది నాయకుడికి ఇమీడియట్గా చెప్పవలసిన బాధ్యత ఈ పార్టీ సీట్లో కూర్చోవడానికి ఉంటుందా ఉంటుంది పార్టీ ఆఫీసులో. ఈ వలయంలో కింద ఉన్నవాళ్ళు పైకి చెప్పట్లేదని నా ఉద్దేశం. ఇప్పుడు బొలిసెట్టి శ్రీనివాసు, అలాగే కొంతమంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు భీమవరం కనకరాజు సూర్య అవ్వచ్చు, లేకపోతేనేమో చిన్నబాబు సమక్స్ ఇటువంటి ఒక క్యాడర్ గల నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. జిల్లా స్థాయి నాయకులు అయినా సరే నియోజకవర్గానికి పరిమితి చేసి వీళ్ళని నియోజకవర్గ స్థాయిల కింద నాయకుల కింద నిలగా ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు కల్పించుకుంటారంటారా, మాట్లాడతారంటారా? ఆయన నోటీసులు కూడా తప్పకుండా ఒకసారి మాట్లాడారండి. ఆయన కూడా మా కార్యకర్తని అక్రమ అరెస్టులు జరిపినప్పుడు, నేను పోలీస్ స్టేషన్ నన్ను కూడా అరెస్ట్ చేసినప్పుడు ఆయన స్వయంగా నాతో మాట్లాడి నేను ఉంటాను, మీరేం భయపడకండి, అవసరమైతే తాడేపూడికి వస్తానని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మాకు ఈ చనువు లేకపోతే మాకు ఈ ధైర్యం కూడా అదే.
ఆయన వస్తారు తప్పకుండా జన సైనికులు అండగా ఉంటారు ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు ఈ లోపల చిన్న చిన్న ఏమైనా ఉంటే మీరు చూసుకోండి తప్పకుండా మన లెవెల్ దాటిన తర్వాత ఆయన తప్పకుండా ఆ సమస్యను మీరు చూ ఉదాహరణ ఏంటంటే కాకినాడలో దాడి జరిగింది చంద్రశేఖర్ రెడ్డి మనుషులు కానీ వీళ్ళంతా కొట్టినప్పుడు ఢిల్లీ నుంచి ఆయన డైరెక్ట్గా కాకినాడ వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడిన సందర్భాలు మాకు తెలుసు కాబట్టి మా నాయకుడి మీద మాకు నమ్మకం ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుందండి మీ పార్టీ బాగానే ఉంది బలోపేతం అవుతుంది రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ మండల స్థాయి కమిటీలు కానీ లేకపోవడం కారణం ఏంటంటారు అవన్నీ యాక్చువల్గా ఏంటంటే అండి ఇవాళ ఒక సీటు కూడా రాకుండా నెగ్గిన ఒక వ్యక్తిని ప్రలోభపెట్టి పార్టీ పవన్ కళ్యాణ్ గారిని హేళన చేయడం కోసం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అంతే తప్ప ఇక్కడ ఆడున్నా లేకపోయినా మాకు ఆటలు ఆడంగా ఉండడం తప్ప దానివల్ల మాకేమీ పెద్ద ఒరిగిపోయేదేం లేదు పోయినా మాకు పోయేదేం లేదు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర వహించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ తప్ప రెండో పార్టీ లేదనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు దాన్ని ఇంకా బలోపేతం చేసుకోవడానికే మేమంతా పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరికి తల ఉంచి ప్రసక్తి లేదు జన సైనికులు మాత్రం దాంట్లో ఇవాళ యాక్టివ్గా ఉండండి సర్వీస్ చేయని ఉండే రాష్ట్ర ప్రభుత్వం దమ్ముగా అడిగి పార్టీ దమ్ముగా ఉన్న నాయకుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఆయనకి ఫాలోయింగ్ మీరు చూశారు కదా ఐదు జిల్లాల పర్యటనలో అసలు మరి రాయలసీమలో ఎవరు ఉండరు నెల్లూరులో ఎవరు ఉండరు అనుకుంటే మరి జన సందోహం కానీ ఆ జన సైనికులు కానీ అభిమానులు కానీ మీరు ఎంతమంది వచ్చారో మీరు చూసి ఉండొచ్చు ఆయన కూడా ఈ కరోనా సమయంలో జనసేనులకు ఇబ్బంది పడకూడదని మొన్నటిదాకా రాలేదు ఆయన గురించి రావడం కాదు అయినా సరే ఆయన ఇంకేంటంటే ఈ ప్రజల కష్టాలను చూసి ఏమైనా సరే మన ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి రావడం ఐదు జిల్లాల పర్యటన చేయడం రైతుల సమస్య తెలుసుకోవడం కార్యచరణ కూడా ఇప్పుడు కమిటీలు ఉన్నాయా లేదనే దానికంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద కమిటీలు ఉన్నాయండి బీజేపీ పార్టీకి పెద్ద కమిటీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ కమిటీలు ఉన్నాయా లేదనికంటే జన సైనికులు యాక్టివ్ జన సైనికులు కూడా పవర్ ఏంటంటే కమిటీలు అక్కర్లేదు ప్రతి ఓడు ఆ కమిటీ ప్రెసిడెంట్ లాగా చైర్మన్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు డెఫినెట్గా దాంట్లో ఏం డౌట్ లేదు ఈ తాడేపూడిలోను మేము ప్రత్యక్షంగా పెద్ద పెద్ద పక్ష పాత్ర మేము పోషిస్తాం తెలుగుదేశం పార్టీ పోషించలేదు ఇక్కడ